హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఏంటంటే బీరకాయ ఎగ్ పొరటండి ఇదైతే చాలా బాగుంటుందండి దీనికి కావాల్సినవన్నీ వచ్చేసి రెండు పెద్ద సైజు బీరకాయలు అయితే తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓ పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు ఎగ్లు అయితే తీసుకున్నానండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక పోపు అయితే వేసుకుంటున్నాను ఇలా పోపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు అనేది వేసుకోవాలండి కరివేపాకు కూడా కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసుకోవాలండి ఈ టమోటాలు వేసుకున్న తర్వాత ఈ టమోటాలను కూడా ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి బీరకాయ ముక్కలన్నీ వేసు వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయలు అనేది వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా కొంచెం వచ్చిన దాకా ఒక పది నిమిషాల పాటైనా సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి చూడండి వాటర్ అనేది ఇనిగిపోయింది ఒకసారి ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొంచెం కారం కొంచెం పసుపు మనకి సరిపోయినంతవరకు సాల్ట్ అనేది వేసి ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఇలా చూడండి ఇప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఈ వాటర్ అనేది వేసుకున్న ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలండి చూద్దామని చూడండి ఆయిల్ అనేది కూడా బాగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తము ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా అంతా కలిసేలాగా తీసి పెట్టుకుని ఎగ్జ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలైనా సరే ఇలానే ఉంచుకోవాలండి ఇలా ఉంచుకుంటే ఏంటంటే మొత్తం కలవకుండా ఉంటుందండి కొంచెం ఉడుకుతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసి ఇలా పెట్టుకుంటే చాలండి మొత్తం కలిసేలా కాకుండా ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం ఒక్కసారిగా తర్వాత మొత్తం కలుపుకోవచ్చండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఇలా మొత్తం కలిపేసుకుంటే చాలు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి